మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ కొంత మిక్స్డ్గా ఉన్నాయి ఈ మార్నింగ్. మనకు ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో టెక్ స్టాక్స్ అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్, ఐబిఎం ఈ రెండింటి క్వార్టర్లీ నెంబర్స్ స్ట్రాంగ్గా వచ్చాయి. ఈ నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రేడింగ్ ధోరణి కనిపించింది. క్రూడ్ ప్రైసెస్ కోర్స్ కొద్దిగా పెరిగినప్పటికీ కూడా ఇంకా లోవర్ లెవెల్స్ దగ్గర అరౌండ్ $72 బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది. బుధవారంతో పోలిస్తే కొద్దిగా హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది మనకు. సో మన మార్కెట్స్లో కూడా నిన్న చూసాం, ఒక ఇండిసెస్ పరంగా ఒక మార్నింగ్ స్ట్రాంగ్ స్టార్ట్ చూసాం, అలాగే వీక్ క్లోజింగ్ కూడా సాయంత్రానికి చూసాం. సో 11,060-70 సమీపంలో నిఫ్టీ ఎప్పటిలాగానే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో వరుసగా లాస్ట్ 4-5 సెషన్స్గా కూడా మనం నిఫ్టీ హైయర్ లెవెల్స్ని అధిగమించలేక వెనక్కి వస్తుంది. సో అఫ్కోర్స్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికంటే ఇండిసెస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా బ్రాడర్ మార్కెట్స్ వీక్గా ఉన్న సమయం ఇది. నా గత 4 నెలలుగా కూడా మిడ్ క్యాప్స్లో ఒక ఉధృతమైన సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎప్పటికప్పుడు మనం గమనిస్తున్నాం. ఎప్పుడు కొద్దిగా ర్యాలీ వచ్చినా కూడా వెంటనే సెల్లింగ్ రావడం. సో ఎక్స్క్లూడింగ్ ఒక టాప్ 10 స్టాక్స్ కనుక మనం చూస్తే బీఎస్సీ మార్కెట్ క్యాప్ 16.7 lakh crores తగ్గిపోయింది. సో ఇది ఈ సంవత్సరంలో. సో మెజారిటీ ఆఫ్ ది బీఎస్సీ స్టాక్స్, మోర్ దాన్ 300 బీఎస్సీ స్టాక్స్ 52-week హైస్ నుంచి 50-90% తగ్గి ట్రేడ్ అవుతున్న టైం ఇది. చాలా చాలా బ్యాడ్ టైం ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. సో ఒక విధంగా చూస్తే మనం 2008లో ఏదైతే ట్రెండ్ చూసామో అటువంటి ట్రెండే మనకు కనిపిస్తుంది. లాస్ట్ టైం గుంటూరు వర్క్షాప్లో ఒక ఇన్వెస్టర్ ఈ ప్రశ్నలు ఏమైనా ఇస్తారు, 2008 లాంటి సమస్య మళ్ళీ తలెత్తబోతుందా అని. సో ఇది మేలో ఆయన అడిగింది, ఎర్లీ మేలో. సో 2 నెలల తర్వాత మనకు అనిపిస్తుంది డెఫినెట్లీ దిస్ ఈజ్ వర్స్ దాన్ 2008. సో ఎందుకంటే ఎక్కువ మంది 2007లో అఫ్కోర్స్ చాలామంది పొజిషన్స్ తీసుకొని అలా బులిష్గా ఉన్న సమయంలో 2008 ఒక నిరాశను మిగిల్చింది. అలాగే మనం కూడా మళ్ళీ కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత 2017లో అందరూ బులిష్గా అయిపోయి అందరి దగ్గర పోర్ట్ఫోలియోస్ ఉన్న డబ్బు మొత్తాన్ని పోర్ట్ఫోలియోస్లో కుమ్మరించారు. ఇప్పుడు ఆ మిడ్ క్యాప్స్ అన్నీ తగ్గిపోవడంతో వెలువలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో బి గ్రూప్ అండ్ బిలో ఏ గ్రూప్ స్టాక్స్లో చాలా వరకు బెటర్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, బట్ బి గ్రూప్ అండ్ బిలో స్టాక్స్లో మాత్రం చాలా చాలా దారుణమైన పతనం కనిపిస్తుంది. ఎటువంటి ఎగ్జిట్ ఆపర్చునిటీ ఇచ్చేందుకు కూడా మార్కెట్స్ కనికరం చూపని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ ఇండెక్స్లేమో ఆల్ టైమ్ హైస్ దగ్గర. సో మేబీ ది మోస్ట్ హేటెడ్ ఆల్ టైమ్ హై ఇప్పుడే చూస్తున్నాం మనం బహుశా హిస్టరీలో, ఎందుకంటే ఇండెక్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. మిగతా స్టాక్స్ అన్నీ 10-40% అందరు పోర్ట్ఫోలియోస్ బ్లీడ్ అవుతున్న సమయం. సో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. నేనైతే లాస్ట్ 20-25 ఇయర్స్లో ఎప్పుడు ఇటువంటి పరిస్థితిని చూడలేదు. ఇండెక్స్ పెరిగితే కాకపోతే కొద్ది రోజులు ఆలస్యంగా మిగతా స్టాక్స్ పెరిగేవి. ఈసారి అటువంటి పరిస్థితికి భిన్నంగా ఇండెక్స్ ఏమో చిఠారుకుంభం మీద, స్టాక్స్ ఏమో మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఏమో కింద నేల మీద కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. సో చాలా స్టాక్స్లో మనకు అఫ్కోర్స్ సెలెక్ట్ స్టాక్స్లో ఓవర్ వాల్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ కోటక్ బ్యాంక్ ఆర్ బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా చాలా చాలా ఓవర్ వాల్యుయేషన్. ఇది ఓవర్ వాల్యుయేషన్లే ఇక్కడ విడిచిపెడతాం అనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఒక 30-40% పెరుగుతున్నాయి. అటువంటి గమ్మత్తైన పరిస్థితి. ఒక 7-8 స్టాక్స్ మాత్రం నిఫ్టీని ఈ సంవత్సరంలో మోర్ దాన్ 10% పెంచాయి, వేరాజ్ మిగతా 43 స్టాక్స్ కూడా వెనక్కి లాగాయి. సో దీంతో ఇయర్ టు డేట్ చూస్తే నిఫ్టీ పాజిటివ్గా, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ అవుట్ పెర్ఫార్మింగ్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్. చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, మరొక ఇండోనేషియా కావచ్చు, ఏ కంట్రీతో కంపేర్ చేసినా కూడా నిఫ్టీ సెన్సెక్స్ బెటర్గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ 7-8 స్టాక్స్. సో ఇది మార్కెట్స్లో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. చాలామంది అడుగుతున్నారు మా పోర్ట్ఫోలియోస్ అన్నీ నష్టాల్లో ఉన్నాయండి, మీరు చెప్పిన స్టాక్స్ కూడా చాలా వరకు నష్టాల్లో ఉన్నాయి, ఎవరిని చెప్పినా తగ్గుతున్నాయండి అంతే. ఇంకా అందులో నేను లేకపోతే మరొక మన అనలిస్టో ఎవరిని చెప్పినా కూడా మేమేం వెంకటేశ్వర స్వామి లేకపోతే ఇంకొక దేవుడు కాదు కదా. సో వెంకటేశ్వర స్వామి చెప్పినా కూడా తగ్గుతుంది అంతే, అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఏమి మినహాయింపులు లేవు, అలా అని చెప్పేసి బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. కొద్దిగా స్థిమితంగా ఉండండి, వెయిట్ చేయండి. మొన్న మా మధు చెప్తున్నాడు ఫోన్ చేసి, పొద్దున్నే కార్యక్రమాన్ని లక్ష్మీ స్తోత్రంతో ప్రారంభించు, మంచి జరుగుతామనని. సో అలాగే అందరం భగవత్ ప్రార్థనతో మార్కెట్స్ని త్వరగా కోలుకునేలా
అవకాశం ఇవ్వమని భగవంతుని ప్రార్థిద్దాం. అంతకుమించి మనం చేయలేదు, ఎందుకంటే చాలా చాలా క్వాలిటీ స్టాక్స్. సరే, చెదారం మన దగ్గర ఉంటే ఎవరూ చేయలేదే లేదు, బట్ భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, ఐజిఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఇలాంటి స్టాక్స్ ఏమి ఇబ్బంది లేదు ఆ కంపెనీలకి. ఓకే, అశోక్ లేలాండ్ అని చెప్పింది మాకు మిడ్ అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో కొద్దిగా మా మార్కెట్ షేర్ తగ్గిందని, దానివల్ల కంపెనీకి ముంచుకొచ్చిన 30 లేదు, ఎల్సీవీలు బాగా పనిచేస్తున్నాయి. బట్ అది కాదు, ఒక్క చిన్న నెగిటివ్ స్టేట్మెంట్ ఏదైనా మేనేజ్మెంట్ వచ్చినా కూడా స్టాక్ని విపరీతంగా కొట్టేస్తున్నారు. అది సెంటిమెంట్ ఎఫెక్ట్. అది అంతేగాని ఫండమెంటల్స్లో ఒక పెద్ద రిజల్ట్ బాగానే వచ్చింది. సో బంధన్ బ్యాంక్ ఎంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇచ్చింది నిన్న. సో ఆ స్టాక్ కూడా మామూలుగా అయితే 20% అప్పర్ సర్క్యూట్ వేయాల్సింది. నిన్నటి సెంటిమెంట్ కారణాలతో మనకు 6-7% గ్రోత్ మాత్రమే కనిపించింది. సో అటువంటి కొన్ని స్టాక్స్ మనం గమనిస్తున్నాం, తమ తప్పేమి లేకుండా అమాయకంగా శిక్ష అనుభవిస్తున్న స్టాక్స్ అవి. సో అటువంటి పరిస్థితి. సో చరిత్ర చెప్పేది ఒకటే, చరిత్ర ఎప్పుడు ఏం చెప్తుందంటే ఇటువంటి ప్యానిక్ టైమ్స్లో కొనుక్కోండి, కొనుక్కున్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి డబ్బులు రావు. అందరూ ఎప్పుడైతే మాకు పీక్ లెవెల్స్ ఎక్కేస్తారు, మా డాక్టర్ గారు ఫ్రెండ్ ఒక ఆయన వద్దు మహాశయ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అన్నా వినకుండా హడావుడి హడావుడిగా 2017 పీక్స్లో అన్ని ఒకే సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ దడ 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 కొనేశారు. సో అటువంటి తప్పులు మనం బుల్ మార్కెట్స్లో చేస్తూ ఉంటాం. కానీ అసలు చేయాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా మార్కెట్స్లో ఎప్పటికప్పుడు పీరియాడికల్లీ, అట్లీస్ట్ కంటిన్యూస్గా అంటే డబ్బులు ఉండవు కదా, బట్ అట్లీస్ట్ పీరియాడికల్లీ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. వీ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ది మార్కెట్స్ అండి. ఇప్పుడు ఏం చేశారు, అందరూ పారిపోయారు మార్కెట్లోంచి, అసలు ఎవరు పేపర్ కూడా చూడట్లేదు, ప్రైసెస్ కూడా చూడట్లేదు. ఇంతకుముందు ప్రతి నిమిషం మొబైల్ ఆన్ చేసుకోవడం, మనీ కంట్రోల్లో మరొక సైట్ ఓపెన్ చేసుకోవటం, ప్రైసెస్ చూడటం, అండ్ ఆహా మా షేర్ ఎంత పెరిగింది అంత పెరిగిందని సంతోషపడటం. ఇప్పుడేమో అసలు దాని జోలికి ఆ ఊసు కూడా ఎత్తట్లేదు. మళ్ళీ మన పనులు మనం ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. సో రెండు తప్పే, ఎప్పుడు కూడా ఒకటే ధోరణిలో ఉండాలి. మార్కెట్స్లో నిరంతరం మనం గమనిస్తూ ఉండాలి, వీలైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ది ఓన్లీ వే టు మేక్ మనీ ఇన్ దీస్ మార్కెట్స్. ఎనలిస్ట్ కూడా దీంతో ఎక్కిపిస్తున్నారు లేదో అడుగుదాం. సో ఏమిటి మీ సలహా ఈ సమయంలో? యా డెఫినెట్లీ అండి, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. ఇట్లాంటి టైంలో ఉన్న వాళ్ళే ఐ థింక్ దే విల్ సస్టైన్ అండి. మనకి గుడ్ టైమ్స్ లో వచ్చినప్పుడు యూనో పీక్స్ లో ఎంటర్ అవుతారు, పీక్స్ లో వాల్యుయేషన్స్ పీక్స్ లో ఉంటాయి ఆ టైంలో ఆల్రెడీ. ఐ థింక్ యూ ఈవెన్చువల్లీ లూజ్ అవుట్ అండి. మనం లోవర్ లెవెల్స్ ఎంటర్ అయినప్పుడు మనం పదే పదే చెప్తూ ఉన్నాము. నేనైతే ఇన్ఫాక్ట్ మంచి కంపెనీస్ ఏదైనా క్వార్టర్ బ్యాడ్ క్వార్టర్ ఇచ్చినప్పుడు ఎంటర్ అవ్వమని చెప్తానండి ఎప్పుడైనా, ఎందుకంటే బ్యాడ్ క్వార్టర్ అనేది ఇట్స్ వన్ టైమ్ ఈవెంట్ ఫర్ ఎ గుడ్ కంపెనీ. సో అలాంటివి ఇచ్చిన ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అశోక్ లేలాండ్ గురించి మాట్లాడుకున్నాము, వాల్యుయేషన్ పరంగా స్టిల్ లుకింగ్ అట్రాక్టివ్ అండి. కాకపోతే ఏంటంటే దే లాస్ట్ సమ్ మార్కెట్ షేర్ ఇన్ హెవీ వెహికల్ సెగ్మెంట్స్. సో మార్కెట్ లో అనేది ఎగ్జాక్ట్లీ ఒక న్యూ మోడల్ వచ్చినప్పుడు అండ్ అదర్వైజ్ కంప్యూటర్స్ ఒక న్యూ మోడల్ తగ్గినప్పుడు ఇట్స్ టెంపరీ ఫినామినా, ఇట్స్ కామన్ అండి, వెరీ కామన్. సో ఇట్లాంటివి మనం దృష్టిలో పెట్టుకోవద్దండి. మనం ఏంటంటే ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఉద్దేశంతో వస్తాం ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది ఒక అది మాత్రం. ఇప్పుడు నియర్ టర్మ్ లో ఐ అగ్రీ దట్ దెర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ అండి. మనకి ప్యాచీ మ్యాక్రోస్ కానివ్వండి అండ్ రఫ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ కానివ్వండి, బాండ్ యీల్డ్స్ పెరగడం కానివ్వండి, లో క్రెడిట్ గ్రోత్, ఇవన్నీ కొద్దిగా మనకి నెగిటివ్ గా కనబడుతున్నాయి. మనకి డిస్టెబిలైజింగ్ పొలిటికల్ సినేరియో కానివ్వండి, ఇవన్నీ కొద్దిగా నెగిటివ్ గా కనబడుతున్నాయి. కూడా అర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ వెరీ పాజిటివ్ అండి. ఏంటంటే సెంటిమెంట్ నెగిటివ్ ఉంది, మ్యాక్రోస్ నెగిటివ్ గా ఉన్నాయి, కాబట్టి అర్నింగ్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి యాక్టివ్ గా మీడియన్ స్మాల్ క్యాప్స్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయండి. సో కొద్దిగా అబ్జర్వ్ చేయండి, మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉంటే డెఫినెట్ గా అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఆ రిజల్ట్స్ ని బట్టి యూ కెన్ టేక్ అన్ యాక్షన్. బట్ నా సజెషన్ అయితే డెఫినెట్ గా ఉండమని చెప్తానండి. మార్కెట్స్ లో మీడియన్ స్మాల్ క్యాప్స్ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ అండి. బయింగ్ అని డెఫినెట్ గా చెప్పలేదు నేను. కాకపోతే ఏంటంటే ఒకసారి మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత యూ షుడ్ ఎంటర్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్ అండి. టిల్ దెన్ యూ హావ్ టు అబ్జర్వ్ అండి. మనం బంధన్ బ్యాంక్ రిజల్ట్స్ చూసుకున్నాం, 5.3 మల్టిపుల్ అండి. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ అంటే కూడా హైయర్ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు అది ఇట్స్ స్ట్రాంగ్ గ్రోత్ చూపిస్తుందండి, ఆల్మోస్ట్ 60% లోన్ గ్రోత్ చూపించిందండి, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. మన క్రెడిట్ గ్రోత్ చూపిస్తూ వస్తున్న బ్యాంక్ అండి కన్సిస్టెంట్ గా. మన ఆల్మోస్ట్ లిస్ట్ అయినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ 60% అప్సైడ్ చూపించిందండి. సో ఈ గుడ్ బ్యాడ్ టైమ్స్ లో కూడా ఇలాంటి కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇస్తూ వస్తున్నాయి. సో డెఫినెట్లీ అండి, చాలా కంపెనీస్ ఏంటంటే మనం ఒక చూడాల్సిందంటే డెట్ లెవెల్స్ ఎక్కువగా లేకపోతే వీఆర్ సేఫ్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ బ్యాడ్ టైమ్స్ సర్వైవ్ అవ్వడానికి డెట్ లెవెల్స్ ఏంటంటే కొద్దిగా హిండ్రెన్స్ లాగా ఉంటుందండి. డెట్ లెవెల్స్ తక్కువగా ఉన్నా, జీరో డెట్ ఉన్నా, ఐ థింక్ దే విల్ సర్వైవ్ అండి. సో ఒకసారి మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి మనకి ఏ ప్రాబ్లం లేకపోయినా, మేనేజ్మెంట్ మంచిదై ఉంటే, నెంబర్స్ రీసెంట్ గా ఉంటాయి, డెట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ గో అండి. సో యూ షుడ్ వాచ్ అండి స్టాక్స్ అయితే మీడియం స్మాల్ క్యాప్స్ లో, యూ షుడ్ కీప్ వాచింగ్ అండి. అండ్ యూ కెన్ టేక్ అన్ యాక్షన్ ఇన్ నెక్స్ట్ క్వార్టర్ అనేది నా ఉద్దేశం. ట్రేడర్స్ ఏం చేయాలి, ఇటువంటి వాళ్ళ స్లైట్లీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతుంది మార్కెట్స్. నిన్న కూడా స్ట్రాంగ్ ఓపెన్ అయింది,
వీక్ గా క్లోజ్ అయింది. ఇవాళ కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. అంటే మార్కెట్స్ లో ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ లో ఒక రోజు బుల్స్ ట్రాప్ అవుతున్నారు, ఒక రోజు బేర్స్ ట్రాప్ అవుతున్నారని నేను చూసాము. ప్లస్ 50-60 పాయింట్స్ నుంచి మళ్ళీ క్రాష్ అయిపోయి 50-50 వచ్చి మళ్ళీ రికవర్ అయింది. అయితే ఈ రోజు కూడా కొంచెం సేమ్ అదే కైండ్ ఆఫ్ ట్రెండ్ అనేది ఉండవచ్చు. అయితే ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ 2-3 ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్ లాంటి ఇంపార్టెంట్ స్టాక్స్ రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కీన్ గా వాచ్ చేయమంటాను. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వీక్లీ క్లోజింగ్ బేసిస్, నిన్న బ్యాంక్స్ మాత్రం బులిష్ లో ఉన్న బ్యాంక్స్ మళ్ళీ నిన్న పిఎస్సి బ్యాంక్స్ కరెక్షన్ కారణంగా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ 27,000 బిలో వచ్చింది. అయితే 26,800 అనేది మనం కీ సపోర్ట్ గా అనుకుంటున్నాము. అది బ్రేక్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీని బై చేయొచ్చు. బట్ ఈ రోజు గ్యాప్ అప్ తర్వాత కొంచెం ఇనిషియల్ గా ఒక డౌన్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ రావచ్చు. కాబట్టి ఫస్ట్ ఒక 2-3 అవర్స్ కోసం బ్యాంక్ నిఫ్టీలో సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా ఫ్యూ స్టాక్స్ మనకి బై పెరుగుతున్నాయండి, మిగతా మెజారిటీ స్టాక్స్ పడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త కొనమంటాను. డాక్టర్ రెడ్డిస్ బాగా అంటే ఒక 2 డేస్ లో ఒక 10-12% పడింది కాబట్టి ఇక్కడ దీంట్లో కొంచెం షార్ట్స్ ఉన్నాయి. షార్ట్స్ కవరింగ్ ఈ రోజు షార్ట్ కవరింగ్ అనేది రావచ్చు. 2060 పైన ఉంటేనే బై చేయమంటాను. 2048 డిగ్రీ స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 2084 అండ్ 2092 అనే ఇంటర్డే లో పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఇంటర్డే కోసం మాత్రమే, పొజిషన్ క్యారీ మాత్రం చేయొద్దండి. తర్వాత పొజిషనల్ గా ఈ వారం కోసం నెక్స్ట్ వీక్ ఎఫ్ఎండ్ క్లోజింగ్ ఉంది, నెక్స్ట్ వీక్ కోసం ఫెడరల్ బ్యాంక్ ని ఎవ్రీ డిప్ లో బై చేయమని చెప్తాను. నిన్న క్లోజింగ్ 86 లో మనకు క్లోజ్ అయింది, దీనికి 82 డిగ్రీ స్టాప్ లాస్ పెట్టుకుని కొనుక్కోమంటాను. 92-94 రూపీస్ ఈ 4-5 అంటే ఈ వీక్ లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుందండి. తర్వాత ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే JSW స్టీల్ ఒకటి మనం గతంలో కూడా 320 లెవెల్ ఇవ్వడం జరిగింది. ఇది నిన్న ఒక మళ్ళీ 300 బిలో వచ్చింది. కాబట్టి దీన్ని 1-2 బయింగ్ సెల్లింగ్ పాయింట్ లో ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా స్టాప్ లాస్ క్లోజర్ గా 305 దగ్గర పెట్టుకుని సెల్ చేయమంటాను. 280-272 ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఈ రోజు ఇంటర్డేకి ఇంకొక సెల్లింగ్ స్టాక్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్. ఇది రీసెంట్ గా 600 బిలో నుంచి మళ్ళీ 620 వచ్చింది, మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఈ రోజు గ్యాప్ అప్ వస్తే గ్యాప్ అప్ ఎక్కడ ఎంతలో గ్యాప్ అప్ వస్తుందో చూసుకొని క్లోజర్ గా అక్కడ సెల్ చేయమంటాను. 626 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 612 అండ్ 610 దాకా రావడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇక కాల్స్ మెయిల్స్ తీసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మనకు కొన్ని ఈమెయిల్స్ అందాయి. ఈమెయిల్స్ లో సందీప్ కుల్కర్ణి మెయిల్ పంపించారు. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, అశోక్ లీలాండ్, ఇన్ఫోబీమ్, అదాని ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? 3 ఇయర్స్ కోసం అడుగుతున్నారు ఇవన్నీ. పర్వాలేదు, లిస్ట్ బాగానే ఉందండి. కాకపోతే ఒకసారి హిందుస్థాన్ ఆయిల్ అంటే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, 3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి మేబీ యూ కెన్ ట్రై. ఒకసారి మీరు చూసుకోవాలంటే ఆయిల్ ప్రైజెస్ యూనో ఫ్లక్చువేటింగ్ గా ఉన్నాయి మనకి, అదొక డెఫినెట్ గా వాచ్ చేస్తాం, మేబీ యూ కెన్ ట్రై. అశోక్ లీలాండ్ ఇస్ అ గుడ్ అండి, ఐ మీన్ ఇట్స్ అ గో అని నేను చెప్తాను. ఐ హావ్ అ బ్యూటీల్ 160 అనేది, 160 అండి ఇప్పుడున్న మార్కెట్ షేర్ ప్రకారం. కొద్దిగా న్యూస్ నెగిటివ్ గా ఉన్నా కూడా ఐ థింక్ ఇట్ విల్ డూ గుడ్ ఇన్ టైమ్స్ టు కమ్ అండి. ఎందుకంటే ట్రక్స్ ఈ టనేజ్ పాలసీ కొద్దిగా డిస్టర్బ్ చేసినా కూడా డిమాండ్ ఐ వుడెంట్ థింక్ విల్ బి డిస్టర్బ్డ్. సో నా ఉద్దేశంలో అయితే అశోక్ లీలాండ్ ఇస్ ఎ గుడ్ గో అండి డెఫినెట్ గా చెప్తానండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, తిరుపతి నుంచి శర్మ. హలో, హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. ఇండియా సిమెంట్, అంబుజా సిమెంట్, అశోక్ లీలాండ్ లాంగ్ టర్మ్ వ్యూ కోసం తీసుకోవచ్చు. 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ వ్యూ కోసం. అంబుజా సిమెంట్స్, ఇంకోటి ఏదన్నా? ఇండియా సిమెంట్ అండి. ఇండియా సిమెంట్స్, ఈ రెండు షేర్లు తీసుకోవచ్చా ఇక్కడ? ఇండియా సిమెంట్స్ అయితే వద్దండి. ఇండియా సిమెంట్స్ మళ్ళీ డబల్ డిజిట్ లోకి అంటే 100 రూపీస్ లోపలికి వచ్చేసిందండి. ఇది ఈవెన్ బుల్ మార్కెట్ లో పెరగలేదు. ఇదంతా సిమెంట్ సెక్టర్ లోనే చాలా మనకి ఏసీసీ లాంటివి ఈ రోజు బాగా కరెక్ట్ అయ్యి వాల్యుయేషన్ దొరుకుతున్నాయి కాబట్టి వాటి వైపు వెళ్ళడం బెటర్, లేదా ఐ మీన్ అంబుజా మీరు అనుకున్నట్టు అంబుజా వైపు వెళ్ళడం బెటర్. ఇండియా సిమెంట్స్ అయితే వద్దని చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం కరెక్షన్స్ లో ఏసీసీ గానీ అంబుజాని కానీ కొనుక్కోమని చెప్తానండి. తర్వాత బెంగళూరు నుంచి అమల లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. మాది అశోక్ లీలాండ్, 200 షేర్స్ ఉన్నాయి సార్, 140 లో. ఇప్పుడు కొంచెం ప్రైస్ తగ్గింది కదా సార్, ఇప్పుడు కొనమంటారా? మరి కొంచెం ముందా తగ్గిన తర్వాత కొనమంటారా? ఎన్ని షేర్లు కొంటారు? మళ్ళీ 200 షేర్స్ అట్లా కొనాలనుకుంటున్నాం సార్. బిగిన్ చేయండి స్లోగా, 50-50 షేర్లు చొప్పున కొనుక్కున్నాను ఒకసారిగా మనం. ఇదిగో ఈ ప్రైసే
కరెక్ట్ ప్రైస్ ఎందుకంటే తగ్గే ఛాన్స్ లేదు అని మనం చెప్పడం కష్టం. తగ్గొచ్చు కాక, అందుకని ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళండి. మీరు మంచి కంపెనీ, కర్మం కాలం కర్మం కలిసి రాక ఇలాగ అయిపోతుంది కాబట్టి 50-50 షేర్లు చొప్పున 4 సార్లుగా కొనండి. 110 ఎంత ఉంది ఇప్పుడు, సో 110 కొని కొనండి. ఒకవేళ ఇంకా తగ్గితే కొంచెం అగ్రెసివ్గా కొనండి, ఒక 60-70 షేర్లు కొనేసేయండి. అలా యావరేజ్ చేసుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు, మంచి కంపెనీలోనే ఉన్నారు మీరు. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో సార్, అడగండి. నాగేశ్వరరావు నమస్కారం అండి. 112లో కొన్నాను, అది పూర్తిగా డౌన్ ఫాల్ లో ఉన్నదండి. ఏమైనా రికవరీ ఛాన్స్ పెరిగే ఛాన్స్ ఉందా? బిఎల్ అంటే బిఏలు కానీ చూసుకుంటే చాలా, మీరు అన్నట్టుగా ఇది 180 లెవెల్స్ నుంచి పడుతూ వస్తుందండి. ఎక్కడ కూడా మనకి బ్రేక్ అనేది మనకి పడలేదు, అంటే ఈ పడ్డానికి. కాబట్టి ఇంకా ఫర్దర్ కూడా వీకే, నిన్న కూడా 4% డౌన్ ట్రెండ్ లో ఉంది, ఇంకొంచెం వీక్ ఉండొచ్చు అండి. కాకపోతే ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే మళ్ళీ ఇది బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పర్లేదండి, అంటే అంత మరీ తీసి పారేసిన కంపెనీ అయితే కాదు, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. కాబట్టి మీరు ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి వీళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తయారు చేస్తుంటారండి, కాబట్టి అది కొంచెం పాజిటివ్ ఉండి మళ్ళీ స్టాక్ బౌన్స్ బ్యాక్ కావచ్చేమో. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, యావరేజ్ కూడా స్టార్ట్ చేయండి స్లోగా. అంటే మొత్తం అంటే మీరు 100 షేర్లు కొనాలనుకుంటే 50 షేర్లు ఇప్పుడు కొనండి, ఇంకొక బైంగ్ బయట ఇంకొక 50 షేర్లు కొనుక్కోండి, ఒక 2 ఇయర్స్ కోసం అయితే కొనుక్కోమని చెప్తాను. తర్వాత హైదరాబాద్ నుంచి సునీల్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సునీల్. లాస్ట్ టైం మీరు ఒక అడ్వైజ్ ఇచ్చారండి, రెయిన్ ఇండస్ట్రీస్ అని. అది చాలా మాటకి 450 దాకా పెరిగిందండి. యాక్చువల్లీ నేను 150లో మీ అడ్వైజ్ ఇచ్చినప్పుడు కొన్ని షేర్స్ కొన్నాను. అది 450 అయినప్పుడు నేను 2000 షేర్స్ కొన్నాను, ఇంకా పెరుగుతున్నాను. ఆ రోజు నుంచి అది కంటిన్యూస్ గా డౌన్ అయ్యి ఆల్మోస్ట్ 175 దాకా వచ్చిందండి. వాట్ ఈస్ యువర్ సజెషన్? బాగా నష్టపరిచిన స్టాక్ ఇది రెయిన్ ఇండస్ట్రీస్ అనేది. ఎలా అయితే ఒక టైంలో లాభాలు ఇచ్చిందో అదే స్థాయిలో నష్టాలు కూడా ఇచ్చింది. ఎందుకంటే అందరూ హై రేట్లో ఎంటర్ అయ్యారు, ఇంకా 1000 వెళ్ళిపోతుంది ఈ టైప్లో అనుకున్నారు. బట్ దురదృష్టవశాత్తు అక్కడి నుంచి స్టోరీ అందరికి తెలిసిందే కదా, పడిపోయింది. డోంట్ బై ఇట్ నౌ అండి, కొద్దిగా పరిస్థితి చక్కబడినవ్వండి. నాట్ జస్ట్ రెయిన్ ఇండస్ట్రీస్, ఫర్ దట్ మ్యాటర్ బాగా బ్యాటర్ డౌన్ స్టాక్స్ ఏవైనా సరే మంచి కంపెనీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇన్ గ్లోబల్ ప్లేయర్స్, నాట్ జస్ట్ ఎన్ ఇండియన్ కంపెనీ, గ్లోబల్ ప్లేయర్స్ ఇన్ ది సిపిసి బిజినెస్. అలాగే దే ఆర్ వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ సిమెంట్ కమాడిటీ. సో ఇట్స్ ఎ కమాడిటీ కంపెనీ. సో కొద్దిగా టైం పడుతుంది, మేబీ లెట్స్ సీ ఈ క్వార్టర్లో రిజల్ట్ ఎలా వస్తుంది. లాస్ట్ క్వార్టర్ కొద్దిగా డిసప్పాయింట్ చేయడం జరిగింది, ఈ క్వార్టర్ కూడా ఐ థింక్ ఈ మంత్ ఎండ్లో ఎప్పుడో బోర్డ్ మీటింగ్ షెడ్యూల్ అయి ఉంది. సో లెట్ అస్ సీ ఎలాంటి రిజల్ట్ వస్తుందనో చూసి రిజల్ట్ తర్వాత ఒక కాల్ తీసుకుందాం. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బట్ ప్రైస్ ఎవరి చేతిలో ఉండదండి. షేర్ ప్రైస్ అనేది బాగా వీక్గా ఉన్న కంపెనీస్ కౌంటర్స్లో రెయిన్ ఇండస్ట్రీస్ ఒకటి. తర్వాత కలర్ లక్ష్మారెడ్డి హైదరాబాద్ నుంచి. హలో, హలో, అడగండి లక్ష్మారెడ్డి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు బిఎల్ తీసుకోవచ్చంటారండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇప్పుడేదో విన్నారు, వినలేదా సమాధానం? తీసుకోవచ్చండి. అదర్వైజ్ ఈ షార్ట్ టర్మ్ వ్యూతో అట్లీస్ట్ 1 ఇయర్ అని అనుకుంటే మాత్రం నో అని చెప్తానండి. మంచి నెంబర్స్ బాగానే పోస్ట్ చేస్తారండి, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చారు. సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది, ఇది డెట్ ఫ్రీ కంపెనీ అండి అండ్ గవర్నమెంట్ బ్యాక్ కంపెనీ. ఏంటంటే డిఫెన్స్ లో, డిఫెన్స్ రిలేటెడ్ అలీడ్ యాక్టివిటీస్ లో ఉన్నారు, ప్లస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో ఉన్నారు. నా సజెషన్ అయితే ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి, షార్ట్ టర్మ్ వ్యూతో అయితే నో. హైదరాబాద్ నుంచి ప్రసాద్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి. బంధన్ బ్యాంక్ షేర్ గురించి చెప్తారండి. ఎట్లా కొన్నారు మీరు? బంధన్ బ్యాంక్ అండి, 500లో తీసుకున్నాను. 500లో కొన్నారు, ఇప్పుడు 600 దాటిపోయింది, మంచి అప్రిసియేషన్ వచ్చింది, హోల్డ్ చేయొచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కంటిన్యూ చేయొచ్చండి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుక్ అంటే ప్రాఫిట్ తీసుకోవడం కూడా ఇప్పుడున్న మార్కెట్ లో ఇంపార్టెంట్ అండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నిన్న కూడా మనకి 6% పెరిగి 52 వీక్ హైక్ అయింది, కాబట్టి ఇంకా కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. ఇట్లా పెరుగుతున్నప్పుడే ర్యాలీలో ఒకసారి షార్ట్ టర్మ్ వ్యూతే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అట్లా కాదు, మీరు లాంగ్ టర్మ్ ఉంటానంటే మళ్ళీ ఒక కరెక్షన్ కూడా రావచ్చండి. దీంట్లో లాంగ్ టర్మ్ ఉంటాను, ఆ కరెక్షన్ తట్టుకొని ఉండగలిగితే హోల్డ్ చేయమని కూడా చెప్తానండి.
ఓకే అండి, చాలా మెయిల్స్ వస్తున్నాయి, అలాగే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ ప్రక్రియ కొనసాగిద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కాసేపు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మింట్ ఈ పేపర్ గురించి పదే పదే మనం అనుకుంటూ ఉంటాం. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫైనాన్షియల్ డైలీస్ ఇన్ ది కంట్రీ. సో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మంచి అనలిటికల్ ఇన్పుట్స్ ఈ పేపర్ నుంచి మనం తీసుకోవచ్చు. నేను కూడా తరచుగా చూస్తూ ఉంటాను. సో మింట్ ఈజ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ మెయింటైనింగ్ మింట్ 50 అని కొన్ని 50 స్కీమ్స్ని అది ట్రాక్ చేస్తూ ఆ స్కీమ్స్ పెర్ఫార్మెన్స్ని బేరీజ్ వేసుకుంటూ చక్కగా రికమెండేషన్స్ ఇస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు ఈ మింట్ 50 కాస్త ఈ మధ్య మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ మారాయి కదా, కేటగిరీస్లో చాలా మార్పులు వచ్చాయి. అందువలన దాన్ని మింట్ 50 ఇప్పుడు మింట్ 30గా చేశారు. సో ఈ 30లో ఎటువంటి స్కీమ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనే రికమెండేషన్ ఇచ్చారు. వీటిలో కొన్ని స్టాక్స్ కొన్ని ఫండ్స్ పేర్లు నేను చదువుతాను, వీలైతే నోట్ చేసుకోండి. వీటిని మనం తరచుగా మనం కూడా మన కార్యక్రమంలో రికమెండ్ చేస్తూ వస్తున్న స్కీమ్స్ ఇవి. సో వీటిలో లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి 5-4 స్కీమ్స్ రికమెండ్ చేయడం జరిగింది. ఆదిత్య బిర్లా సన్లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ మనం ఎక్కువగా మనం కూడా రికమెండ్ చేస్తున్న స్కీమ్ ఇది. సో బిర్లా సన్లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, తర్వాత ఫ్రాంక్లిన్ ఇండియాలో బ్లూ చిప్ ఫండ్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్. అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్లో బ్లూ చిప్, ఇంతకుముందు ఫోకస్డ్ బ్లూ చిప్గా ఉన్న ఫండ్ ఇది, దీన్ని ఇప్పుడు బ్లూ చిప్గా పేరు మార్చారు. అలాగే యూటీఐలో నిఫ్టీ ఇండెక్స్ అనే ఫండ్ కూడా ఒకటి, ఇది దిస్ ఇస్ ఎ ప్యాసివ్ ఫండ్, అంటే జస్ట్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసి కూర్చుంటుంది అంతే. సో ఈ 4 స్కీమ్స్ని ఆదిత్య బిర్లా సన్లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ అండ్ యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఈ 4 యాడ్ చేసి కేటగిరీ యావరేజ్ దీన్ని నిఫ్టీ 100 ఇండెక్స్తో బెంచ్ మార్క్ చేస్తారు. సో ఈ 4 స్కీమ్స్ని కూడా. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ దీనిలో మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఈ ఒక్క ఫండ్ మాత్రం వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో దీనికి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇది బెంచ్ మార్క్ ఫండ్. అలాగే మల్టీ క్యాప్లో పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, సో ఇది ఇంతకుముందు పరాగ్ పారిక్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ వాళ్ళు రన్ చేసే పిఎంఎస్ని మ్యూచువల్ ఫండ్గా కన్వర్ట్ చేశారు, కన్వర్ట్ చేసి నిర్వహిస్తున్న స్కీమ్ ఇది. 5 సంవత్సరాలుగా ఈ పేరుతోనే, అంటే అంతకుముందు లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్ అని ఉండేది, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్గా పేరు మార్చారు. సో ఇది చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్, లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం మంచి ఫండ్గా మింట్ రికమెండ్ చేస్తుంది. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియాలో ఈక్విటీ ఫండ్ అండ్ యూటీఐ ఈక్విటీ ఫండ్, సో ఇవి మల్టీ క్యాప్లో రికమెండ్ చేస్తున్న ఫండ్స్ ఇవి. సో తప్పకుండా వీటిని ఇన్వెస్ట్ చేసే వీటిలో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఫండ్స్ ఐడియా ఫండ్ ఐడియాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం కాలర్ లైన్ ఉన్నారు రాజేష్ కొత్తగూడెం నుంచి. హలో సార్. హలో సార్. అడగండి రాజేష్. మార్నింగ్ అండి. బిఎంఎల్ అండ్ ర్యాలీస్, ర్యాలీస్ రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ క్వార్టర్ మనం గమనించాం. ర్యాలీస్ రిజల్ట్ బాగానే వచ్చిందండి రిజల్ట్ అయితే. కాకపోతే ఏంటంటే మీరు 1 ఇయర్ అంటున్నారు, కొద్దిగా పెంచుకోమని చెప్తాను. డెట్ ఫ్రీ కంపెనీ అండి, నెంబర్స్ బాగానే వచ్చాయి. కొద్దిగా ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా లాస్ట్ 2-3 quarters పెద్దగా ఆప్టిమిస్టిక్ లేదని చెప్పుకోవచ్చు. బట్ మొన్న క్వార్టర్ జూన్ క్వార్టర్ అయితే రిజల్ట్స్ బాగానే వచ్చాయండి. మంచి టాప్ లైన్ గ్రోత్ చూపించారు, బాటమ్ లైన్ కూడా చూపించారు. సో అంతకు మార్చ్ క్వార్టర్ లో కొద్దిగా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ఇచ్చారండి. నా సజెషన్ 1 ఇయర్ వరకు అయితే డెఫినెట్ ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు కొద్దిగా టైం హారిజన్ పెంచుకోమని చెప్తానండి. అండ్ కమింగ్ టు బిఎంఎల్, ఇట్స్ ఫైన్ అండి. కాకపోతే ఏంటంటే మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కొద్దిగా లైమ్ లైట్ లో అయితే లేవు. అండ్ ఇన్ఫ్రా లాంగ్ టర్మ్ లో పాజిటివ్ లో కనబడుతుంది, బట్ నియర్ టర్మ్ లో అయితే కొద్దిగా నెగిటివ్ గానే ఉంది. బట్ డెట్ ప్రాబ్లమ్ ఏం లేదండి ఈ కంపెనీకి, కాకపోతే గ్రోత్ ప్రాబ్లమ్ అయితే డెఫినెట్ గా ఉందండి. గ్రోత్ అయితే చూపించట్లేదు. నా సజెషన్ అయితే మీరు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో యూ కెన్ అవాయిడ్ బిఎంఎల్ అండి. యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. తర్వాత కాలర్ నెల్లూరు నుంచి ప్రసాద్ లైన్ లో ఉన్నారు. హలో. హలో అడగండి ప్రసాద్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సార్ మేము మీ ప్రోగ్రామ్ 1 ఇయర్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్, సజెషన్స్ ఇస్తుంటారు మంచి సార్. కాకపోతే మేము 1 ఇయర్ బ్యాక్ బిహెచ్ చేయాలనుకున్నాం సార్. బెల్ 98 rupees బెల్ సార్. బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ ఓకే. అవును సార్. ఒక సంవత్సరం క్రితం కొన్నాం సార్, 95-97 ఆ రేంజ్ లో కొన్నాము.
సో అది రోజు రోజు తగ్గిపోతూనే ఉంది సార్. రిజల్ట్ ఏమో బాగుంది అంటున్నారు, తగ్గిపోతూనే ఉన్నది. అది హోల్డ్ చేసుకోవచ్చు, యావరేజ్ చేసుకోవచ్చా, లేకుంటే దాని నుంచి బయటపడి వేరే ఏమన్నా కొనుక్కోవచ్చా? ఏం అర్థం కావచ్చు సార్. బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్కీమ్ అండి, స్టాక్ అండి. సో గత కొన్ని సంవత్సరాలుగా, నాట్ జస్ట్ ఇన్ ది రీసెంట్ టైమ్స్, గత కొన్ని సంవత్సరాలుగా బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న కంపెనీ ఇది. ఏమన్నా వస్తుందా ఈ 95-97 రేట్? అంటే ఇది చాలా కష్టం అండి. ఇది ఏంటంటే స్లోగా కిందకి వెళ్తున్న స్టాక్ అండి ఇది. మీరు అన్నట్టుగా రిజల్ట్ పరంగా పర్లేదండి. రిజల్ట్ అంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొన్ని క్వార్టర్లో డిసప్పాయింట్మెంట్ చేయొచ్చు, కాకపోతే వీళ్ళకి ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం ఉంటుందండి, అదొకటి ఉంది. దీనికి తోడు ఓవరాల్ గా మనకి పిఎస్యూ స్టాక్స్ అన్ని కూడా అండి, ఇదేని కాదు, మీరు ఎన్బిసిసి లాంటి స్టాక్ కూడా ఎక్కడో 150-160 లెవెల్స్ నుంచి 60 రూపాయలకు వచ్చేసాయి. కాబట్టి పిఎస్యూ స్టాక్స్ కి అంత ఇప్పుడు మార్కెట్ లో మనకి భయం కనపడలేదు, అది కూడా ఒక కారణం. అయితే ఆ రేట్ వస్తుందా లేదా చెప్పలేమండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మీకు ఆ రేట్ ఒకసారి వచ్చినప్పుడు లక్కీగా అది ఒక 6 నెలలు పట్టచ్చు, 2 సంవత్సరం పట్టచ్చు, వచ్చే మీరు ఎగ్జిట్ కాండి. దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఉండకండి, దీనికన్నా మీరు వేరే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, గుంటూరు నుంచి శేషు. హలో 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 శేషు అడగండి. హలో అడగండి శేషు. హలో, మాకు వినిపిస్తుంది. అవునండి, మేము అన్ని 60-70% మీరు రికమెండ్ చేసి మొత్తం కొన్నాము. ఓకే, ఇప్పుడు అన్ని దాదాపుగా 50 లోపు చూస్తున్నాయి. లాస్ట్ నర్కరేటర్ అని, రిషి సోయ అని, ఆనంద్రాజు అని చాలా బాగా పడుతున్నాయి సార్. ఇసులు పెరుగుతాయా ప్రభావి? పెరుగుతాయా పెరగంటే అని అన్నిటికీ ఒకటే మంత్రం చెప్పడం కష్టం. ఏ స్టాక్ గురించి అడగదలుచుకున్నారు? అవి చేస్తే మీరు కొండ కదా ఆ టైంలో. మీరు చెప్తే కొంతమంది ఫాలో అవుతారు ఇప్పుడు. ఎంఎం ఫోర్జింగ్స్ అనే కంపెనీ రికమెండ్ చేస్తాం, 600 రూపాయలు, 1400 అది కొన్నారా మీరు? ఇండియా నిపన్ అనే ఒక షేర్, ఇండియా నిపన్ అనే ఒక షేర్ రికమెండ్ చేస్తాం, కొన్నారా మీరు? పానాసోనిక్ కార్బన్ అనే షేర్ రికమెండ్ చేస్తాం, కొన్నారా మీరు? మీరు 20-30 రూపాయలు షేర్ చెప్పినప్పుడు హడావుడిగా కొనేస్తారు, ఎగబడి ఆవగా ఆవగా దురాశగా పేరాశగా. కానీ మంచి షేర్లు 500-600 రూపాయలు షేర్లు చెప్పినప్పుడు కొనరు. ఎవరి దౌర్భాగ్యం అది? ఓకే, మళ్ళీ కొద్దిగా తగ్గారు, నేను స్వరం పెంచేసరికి. సో అది కాదండి, ఇక్కడ మనం ఏంటంటే గమనించాల్సింది, ఎప్పుడు కూడా ఒక కాంపోజిషన్ పెట్టుకోవాలి. నేను చెప్పిన ప్రతి షేరు కొనమని మీకు చెప్పలేదు ఎప్పుడు కూడా. ఈ షేర్ కూడా కొనుక్కోండి, పోర్ట్ఫోలియోలో యాడ్ చేసిన ప్రయత్నం చేయండి. సో పోర్ట్ఫోలియోలో కాంపోజిషన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఎప్పుడు కూడా ఆ కాంబినేషన్ మెయింటైన్ చేయమని ఎప్పుడు చెప్పాం. ఆ రోజు బుల్ మార్కెట్స్లో చెప్పాం, ఇప్పుడు చెప్పాం. కాకపోతే ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, అది TV5 నేను లేకపోతే మన అరవింద్ గారు కావచ్చు ఎవరు చెప్పినా కూడా ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ ప్రకారం వెళ్తాం. ఇప్పుడు అందరం చెప్తున్నాం లార్జ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్. సో ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ ఫాలో కాకపోతే మాకు ఆధారం ఉండదు, మీరు ఇగ్నోర్ చేసి పడేస్తారు. సో మీరు ఇగ్నోర్ చేసే విధంగా నేను కార్యక్రమం నిర్వహిస్తే కార్యక్రమం ఎవరు చూడరు, అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ మేము ఫాలో కాకపోతే మాకు ఆధారణ ఉండదు మా ప్రోగ్రామ్కి. సో ఆ ప్రోగ్రామ్ని మేము రక్తి కట్టించే విధంగా నిర్వహించాలంటే మీరేం కోరుకుంటున్నారో అది ఇవ్వాలి. ఆ సమయంలో అందరూ కోరుకునేది అవే. ఆ సమయంలో మేము ఎస్ బ్యాంక్ కొనండి, కోటక్ బ్యాంక్ కొనండి, ఇండస్ట్రీ బ్యాంక్ కొనండి, పిచ్చోడా నువ్వు చెప్పేది ఏంటో, అది 20% ఇస్తుంది మేము కొనం అని మొహం మీద అనేసేవాళ్ళు అన్నారు. అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సార్ మాకు కావాల్సిన మిడ్ క్యాప్స్, మిడ్ క్యాప్ కింగ్ కావాలి మాకు అనేవాళ్ళు. అంటే కుటుంబరావు గారు ఎందుకు, కుటుంబరావు గారిని ఎందుకు లైక్ చేస్తారు, లేకపోతే అరవింద్ గారిని ఎందుకు లైక్ చేస్తారు, లేకపోతే ఆ సీజన్లో నన్ను ఎందుకు లైక్ చేసేవాళ్ళు? బికాజ్ వీఆర్ రికమెండింగ్ ఓన్లీ ది స్టాక్స్ దట్ యూ లైక్. కాబట్టి అప్పుడు చెప్పాము, ఆ టైంలో అవి పెర్ఫామ్ చేశాయి చాలా స్టాక్స్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ప్రౌడ్ టు క్లెయిమ్ దట్ 80% ఆఫ్ ది స్టాక్స్ హ్యావ్ రీచ్డ్ దే టార్గెట్స్ అండ్ కేమ్ బ్యాక్. అది గమనించట్లేదు మీరు. సో అవి ఆ టార్గెట్స్ రీచ్ అయ్యి వెనక్కి వచ్చేసాయి. ఆ రీచ్ అయినప్పుడు అమ్మేశారా? అమ్మలేదు. అట్లీస్ట్ 50% వచ్చినప్పుడు అమ్మారా? ప్రాఫిట్ బుక్ చేస్తున్నారా? పార్షియల్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కదా, అది కూడా చేయలేదు. సో ఇన్వెస్ట్మెంట్ థియరీస్ని మనం కరెక్ట్గా ఫాలో కాము ఎప్పుడు కూడా. వీల్ ఆల్వేస్ బీ ఇంపాక్టెడ్ బై అవర్ గ్రీడ్స్ అండ్ ఎమోషన్స్.
గ్రీడ్ అండ్ ఫియర్. సో ఆ ఎమోషనల్ ప్లేని ఎవరూ కంట్రోల్ చేసుకున్నాను, ఎందుకంటే నేను కూడా కంట్రోల్ చేసుకోలేను. నేను కూడా రైన్ ఇండస్ట్రీస్ మీకు చెప్పినప్పుడే కొన్నాను, 135 రూపాయల దగ్గర కొన్నాను. ఎందుకంటే కింద కూడా ఒక్క షేర్ కూడా కొనలేదు, కానీ మీలాగే నేను కూడా 500 రూపాయలు అయినప్పుడు అమ్మలేదు. సో దీస్ ఆర్ కామన్ మిస్టేక్స్ అండి. ఎవరం దేవుడం కాదు మార్కెట్స్లో, ఎవరం కూడా అతీతులం కాదు, అందరం సేమ్ మిస్టేక్స్ ప్లే చేస్తాం. ఎంత 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైనా సరే, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైనా సరే, కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితికి చెప్పనవసరం లేదు. కాబట్టి ఏమి వరీ కావద్దు. మనం చెప్పిన కంపెనీస్ ఫార్చునేట్లీ ఎప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటామండి. ఎందుకంటే డబ్బా కంపెనీలని, పెన్నీ స్టాక్స్ని మనం ఎప్పుడు రికమెండ్ చేయం. ఓకే, 2-3 మిస్టేక్స్ జరిగి ఉంటాయి మొత్తం మీద. రుచి సోయా మీరు చెప్పినట్లు, అది కూడా చెప్పేటప్పుడు కాషన్ ఇచ్చే చెప్పాం, ఈ కంపెనీలో స్పెక్యులేషన్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది, స్టోరీ ఇది, సో ఈ స్టోరీలో జరగటానికి జరగకపోవడానికి కూడా అవకాశం ఉంది, ఇలా జాగ్రత్తలు చెప్పే చేస్తాం. ఎందుకంటే రేపు మా వీ పాల్గొడతారు కదా మీరు వచ్చి. సో మీరు ఎప్పుడు అంటే ఫోన్లో మాట్లాడారు, రేపు ఎప్పుడు రోడ్డు మీద కనుక్కుంటూ పీపీఆర్ అనుకుంటున్నారు, ఏం చేస్తాం? కాబట్టి ఆ జాగ్రత్త, మా జాగ్రత్త మేము తీసుకుంటాం, ఏమి అందులో ఎటువంటి వెనుకంజ వేయం. కాబట్టి జాగ్రత్తగా మనం సీజనల్ ప్లే, ఆ సీజన్లో అప్పుడు వర్కౌట్ అవుతాయి అనుకున్న కంపెనీస్, కొన్నింటిని వస్తే తప్పకుండా. అది నేను చెప్పాను కదా బిగినింగ్లో, ప్రోగ్రామ్ బిగినింగ్లో చెప్పాను, మేమేమి దేవుడం కాదు, వెంకటేశ్వర స్వామి లేకపోతే మరొక దేవుడం కాదు కదా. అదే చెప్పాను, దేవుడు చెప్పినా కూడా తప్పిన రోజులు ఇవి. సో ఎంతమంది వారెన్ బఫెట్ గారు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో 50% పెర్ఫామ్ చేయవు, బట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండ్ సమ్టైమ్స్ హీ కరెక్ట్స్ హిమ్సెల్ఫ్, సమ్టైమ్స్ హీ ఎగ్జిట్స్ కంపెనీస్ విత్ లాసెస్. సో బఫెట్ గారు అంటే ఎవరు, ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, స్మార్ట్ ఇన్వెస్టర్, వెరీ వైజ్ ఇన్వెస్టర్. సో అటువంటి వాళ్ళే తప్పు చేసినప్పుడు మనం తప్పు చేయడం ఏమి ఆశ్చర్యం లేదు, దాని గురించి చింతించాల్సిన అవసరం కూడా లేదు. మన పోర్ట్ఫోలియోలో 50% బాగా పెర్ఫామ్ చేసినా కూడా వీ విల్ గెట్ దోస్ 20% టార్గెటెడ్ రిటర్న్స్. మన టార్గెట్ ఏంటి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, నెక్స్ట్ 10-15-20 ఇయర్స్లో సంవత్సరానికి 15-20% తగ్గకుండా సంపాదించాలి, సో దట్ వీ బీట్ ఇన్ఫ్లేషన్ అండ్ అవర్ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్, వీ క్రియేట్ ఏ కార్పస్ వెల్త్ ఫర్ ది ఫ్యామిలీ. ఇవే కదా మన ఆబ్జెక్టివ్స్ మార్కెట్స్లోకి రావడానికి. డెఫినెట్లీ 50% స్టాక్స్ ఆల్వేస్ విల్ గివ్ యూ లాసెస్, మిగతా 50% విల్ అవుట్ పెర్ఫామ్. 30-40-50 మల్టీవ్యాగ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఉంటాయి, వాటిలో ఇందులో వచ్చిన లాసెస్ని మనం కాంపెన్సేట్ చేసుకోవాలి. అంతేగాని మనం ఎప్పుడో చేసిన తప్పులకి చింతిస్తూ కూర్చున్నాం అనుకోండి, విచారిస్తూ కూర్చున్నాం అనుకోండి, జరగాల్సిన పని జరగదు. అంతే కదా, పోయిన వాళ్ళ గురించి ఎన్ని రోజులు బాధపడతాం, వారం బాధపడతాం, నెల, సంవత్సరం, తర్వాత మనం దైనందిన కార్యక్రమంలో మనం వెళ్ళిపోతాం కదా, పడిపోతాం కదా. సో అదే వైరాగ్యాన్ని, అదే చింతనను అలవాటు చేసుకోండి, సో దట్ మనశ్శాంతిగా జీవించగలుగుతాం. లేకపోతే ఇలాగే కంఠశోష మాకు, మీకేమో వినే బాధ మీకు. చిన్న బ్రేక్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు మెసేజ్ పెట్టారు, మీకు కంఠశోష మాకు శ్రవణ ఘోష అని. బాగుంది, ప్రాస బాగుందండి. ఆఫ్కోర్స్ అంటే మార్కెట్స్లో ఎమోషన్స్ అని చెప్పుకుంటాం కదా, సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎమోషనల్ అవుట్బర్స్ట్ అనమాట. సో ఏమి ఇబ్బంది పడొద్దు, ఒకవేళ మీలాంటి వాళ్ళకి ఎవరికైనా కొద్దిగా ఘోషగా వినిపించుంటే క్షంతవీరం, క్షమాపణలు. రోజు ఆనందకరమైన విషయాలతోనే నింపలేం కదా, ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న పెయిన్స్ కూడా ఉంటాయి మార్కెట్లో, అలాగే మన కార్యక్రమంలో కూడా. తర్వాత ఈ మెయిల్ పంపించారు, లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారట మంగళంపల్లి మాధూరి, ఎస్బీఐ కొన్నారు 240, M&M కొన్నారు 850, రెయిన్ ఇండస్ట్రీస్ 253, నాట్కో ఫార్మా 780, అలాగే సంధా టెక్నాలజీస్ ప్రైస్ రాయలేదు, ఎల్ఎన్టీ 1295లో. మంచి పోర్ట్ఫోలియోనా? బానే ఉందండి మీ పోర్ట్ఫోలియో. ఎల్ఎన్టీ తీసుకున్నారు, బానే ఉందండి, ఆల్మోస్ట్ ఒక 1600 వరకు వ్యూ ఉందండి ఇప్పుడు ఆర్డర్ బుక్ ప్రకారం. అండ్ నాట్కో తీసుకున్నారు, ప్రైస్ పెద్దగా గుర్తులేదండి, బట్ దెన్ మీరు లాంగ్ టర్మ్ చూద్దాం అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. అండ్ అదేవిధంగా ఎస్బీఐ అని చెప్పారు, ఇట్స్ అ వాల్యూ పిక్ అని చెప్తానండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఐ థింక్ నా ఉద్దేశంలో పిఎస్యూ బ్యాంక్స్ విల్ డూ గుడ్ అండి, ఐ మీన్ సెలెక్టివ్లీ, నాట్ ఆల్ ద పిఎస్యూ బ్యాంక్స్, ఆ సెలెక్టివ్లీ దాంట్లో ఎస్బీఐ డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ సైకిల్ 2017 తర్వాత ఏదైతే ఎన్పిఎస్ ఉన్నాయో దాని తర్వాత క్రెడిట్ గోట్ పెద్దగా పెరగలేదండి, విచ్ మీన్స్ దట్ ఎన్పిఐ కూడా ఇప్పుడున్న ఎన్పిఎస్ రిజాల్వ్ చేస్తే ఐ థింక్ దే విల్ బి ఇన్ అ గుడ్ షేప్.
సో నా ఉద్దేశం ప్రకారం పిఎస్యూ బ్యాంక్స్ లో కొద్దిగా రీరేటింగ్ జరుగుతుంది, దాంట్లో ఎస్బీఐ ముందుంటుందని నా ఒపీనియన్ అండి. సో ఇట్స్ ఎ గుడ్ లిస్ట్ అండి, ఓవరాల్ నాట్కో ఫార్మా కానివ్వండి, మీరు ఎంఎండ్ఎం కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఇట్స్ ఎ గుడ్ లిస్ట్, కంటిన్యూ చేయమని చెప్తానండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, మహారాష్ట్ర నుంచి రామ్మోహన్. హలో హలో అడండి రామ్మోహన్. మాకు వచ్చిన నష్టాలు మీకు రాలేదు, సో ఏం చేయాలి? 63లో మళ్ళీ కొనుక్కొని యాడ్ చేసుకోవచ్చా లేకపోతే లాస్ బుక్ చేసుకోవాలా? ఇప్పుడు మళ్ళీ ఇంకా కొనాల్సిన అవసరం అయితే లేదండి. స్టాక్ ఏదంటే ఇది ఇప్పుడు పవర్ రిలేటెడ్ స్టాక్స్ అని కూడా ఏంటంటే చాలా స్లోగా ఉంటాయి, ఈవెన్ బుల్ మార్కెట్ లో పెరగవు, బేర్ మార్కెట్ లో కూడా పెద్దగా పెరగవు. ఆ అడ్వాంటేజ్ మీకు జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో కనపడిందండి. అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, మళ్ళీ మీ రేటు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మిగతా పోర్ట్ఫోలియోస్తో కంపేర్ చేసుకుంటే మీకు పెద్దగా పడలేదు కాబట్టి మీరు యావరేజ్ చేసుకోవద్దు. ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేసి ఎంతో కొంత 5-6% ప్రాఫిట్ వస్తే ఒక ఓవర్ పీరియడ్ లో మీరు ఎగ్జిట్ కమని చెప్తారు. చాలా సార్లు రికమెండ్ చేసిన వన్ ఆఫ్ ది లార్జ్ క్యాప్స్ లో బ్రిటానియా ఇండస్ట్రీస్ ఒకటి. మాలగారు అయితే పదే పదే ముత్తుకున్నాడు, బై బ్రిటానియా, బై బ్రిటానియా. ఎంతమంది బ్రిటానియా షేర్లు కొన్నారండి? రికమెండెడ్ ఇట్ అరౌండ్ 1100-1200 రూపీస్. చాలా స్ట్రాంగ్ గా చెప్పాం, ఇవాళ ఇట్స్ మోర్ దాన్ 6000 రూపీస్. సో మనం అందుకనే చెప్పేది ఎప్పుడు కూడా కాంపోజిషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు స్క్యూడ్గా ఉండకూడదు. ఇప్పుడు అందరూ మళ్ళీ లార్జ్ క్యాప్స్ నింపేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. సో ఆ కాంపోజిషన్ ఎప్పుడు, సే మీ రిస్క్ ఎప్టైట్ని బట్టి 50% లార్జ్ క్యాప్స్, 30% సే ఇన్ మిడ్ క్యాప్స్, ఎనదర్ 15-20% ఇన్ స్మాల్ క్యాప్స్, 5% మైక్రో క్యాప్స్. రిస్క్ తీసుకుంటాం కదా, 5 రూపాయలు 3 రూపాయలు షేర్లు కొని మనకు బాగా కాన్ఫిడెన్స్ ఉన్నవి, హోప్ ఉన్న కంపెనీస్, సో దానికి కూడా ఒక 5% రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో డోంట్ బై ఓన్లీ లార్జ్ క్యాప్స్ ఆర్ ఓన్లీ మిడ్ క్యాప్స్ ఆర్ ఓన్లీ స్మాల్ క్యాప్స్. సో కొన్ని కొన్ని రాంగ్ డెసిషన్స్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. తర్వాత మెయిల్ సత్యవాణి అడుగుతున్నారు, సింటెక్స్ ఇండస్ట్రీస్ కొన్నారు 34 రూపాయల్లో, అండ్ అతుల్ ఆటో 460లో, 1 ఇయర్ కోసం ఏం చేయాలి? సింటెక్స్ ఐ వుడెంట్ సే ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ అని చెప్పానండి నేను, ఎందుకంటే టైం డెఫినెట్ గా ఫేవర్ చేయట్లేదు. దాంట్లో కూడా మీరు ఈ స్టాక్ లో మీరు 30s లో కొన్నా అన్నారు, నిన్న రిజల్ట్స్ ఒకటి బాగా ఇచ్చారండి, మీకు ఆల్మోస్ట్ 9% పెరిగినట్టు కనబడుతుందండి నిన్న. ఆ 14-15 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. నా సజెషన్ అయితే ఇట్స్ నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. వీళ్ళకి పెద్దగా టాప్ లైన్ పెద్దగా పెరగట్లేదు, ఐ మీన్ లాస్ట్ 3-4 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే పెద్దగా గ్రోత్ ఏం చూపించట్లేదండి. అండ్ వీళ్ళకి కొద్దిగా ప్రమోటర్ ప్లెడ్జింగ్ కూడా ఉంది, కంటింజెంట్ లయబిలిటీస్ కూడా ఉన్నాయండి. కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండి, బ్యాలెన్స్ షీట్ పైన కనబడవు. నా ఉద్దేశంలో ఐ థింక్ మీరు ఎప్పుడైనా 30s లో ఉన్నారు, ఎప్పుడైనా 20s లో ర్యాలీస్ లో వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వాలని చెప్తానండి, నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. అండ్ అతుల్ ఆటో కూడా ఐ థింక్ లగాడ్ లాగా కనబడుతుందండి, ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెద్ద పర్ఫార్మ్ చేయట్లేదు. మిగతా ఆటో రిలేటెడ్ స్టాక్స్ పెరిగినా కూడా అతుల్ ఆటో, ఐ మీన్ బేసికలీ రాజస్థాన్, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఏరియాస్ లో ఆటోస్ ఎక్కువగా అతుల్ ఆటో ఉంటాయండి. మన దగ్గర ఇట్ సైడ్ బజాజ్ కనబడుతుంటాయి, బట్ అట్ సైడ్ అతుల్ ఆటో కనబడుతుంటుంది ఎక్కువగా. నా ఉద్దేశం ఏంటంటే దే ఆర్ లూజింగ్ మార్కెట్ షేర్, మీరు మీ ప్రైస్ ఒకవేళ దగ్గరకు వస్తే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండ్ గెట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ ఆటో రిలేటెడ్ స్టాక్ లోనే ఉంటే బెటర్ అండి. అండ్ నా ఫేవరెట్ బెట్ అశోక్ లేలాండ్ అండి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇవాళ ట్రేడింగ్ లో మనకు ప్రాఫిట్స్ ఉన్నాయి మిడ్ క్యాప్స్ లో, జేకే టైర్స్, రాడికో ఖైతాన్, నెట్వర్క్ 18, జీ లెర్న్, స్వాన్ ఎనర్జీ, ఓఎన్జీసీ, చూబ్ ఇన్వెస్ట్మెంట్స్, సద్భావ్ ఇంజనీరింగ్, జీవీకే పవర్, ఇవి మనకు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్ లో ఉన్నాయి. తర్వాత మెయిల్ సౌజన్య రామ్ అడుగుతున్నారు, ప్రకాష్ ఇండస్ట్రీస్ కొన్నారు, కొందాం అనుకుంటున్నారు 125లో, కొనుక్కోవచ్చు ఇప్పుడున్న ప్రైస్ లో? ప్రకాష్ ఇండస్ట్రీస్ ఒక ఇంకా కొంచెం ప్రైస్ కరెక్షన్ అనేది రావడం, ఈ రోజు కూడా ఒక 5% డౌన్ అయిందండి. మీరు ఇప్పుడే కొనకండి, కొంచెం వెయిట్ చేయండి, 120 ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది, ఇప్పుడే కొనకండి, కొంచెం వెయిట్ చేయండి. యునైటెడ్ స్పిరిట్స్ గురించి అడుగుతున్నారు శ్రీదేవి, 1 ఇయర్ వ్యూతో కొనుక్కోవచ్చు ఆయన? యునైటెడ్ స్పిరిట్స్ అయితే డెఫినెట్ గా 1 ఇయర్ వ్యూతో మీరు కొనుక్కోవచ్చు అండి. దీనికి మనకి ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా కొంచెం లిక్కర్ స్టాక్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి, దాని దృష్టిలో పెట్టుకుంటే కొనుక్కోవచ్చు. రీసెంట్ కూడా ఇది బాగా కరెక్ట్ అయిందండి, కాబట్టి ఈ కరెక్షన్స్ లో మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. దిలీప్ బిల్డ్ కాన్ ఇవాళ లోవర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది, అలాగే ఒకరాంగి, అఫ్ కోర్స్ మన్ పర్సన్ బెవరేజెస్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, మైంట్రీ, భారతీ ఇన్ఫ్రాటెల్, బలరామ్ పూర్చిని, ఎల్ఎన్టి ఇన్ఫోటెక్, అశోక బిల్డ్ కాన్, శ్రేయ ఇన్ఫ్రా క్వాలిటీ, ఇవన్నీ కూడా వీక్ గా
ట్రేడ్ అవుతున్న కౌంటర్స్ లో ఉన్నాయి. తర్వాత శ్రీకాంత్ తిరుపతి తుర్లపాటి అడుగుతున్నారు, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఉన్నాయట, క్రాసింగ్ స్ప్లిట్ అయినప్పుడు వచ్చాయి, తర్వాత కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు కానీ పెర్ఫామ్ చేయట్లేదు, ఏం చేయొచ్చు? సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఏబీ క్యాపిటల్ కి మీరు దాంట్లో వచ్చాయని చెప్పారు, స్ప్లిట్ లో వచ్చాయని చెప్పారు, ఇప్పుడు కొద్దిగా ఐ మీన్ ఆల్మోస్ట్ 52 వీక్ లో లో కనబడుతుందండి. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి, అట్లీస్ట్ 1 to 1.5 years వితౌట్ డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చని చెప్తారండి. ఐ థింక్ ఇట్ విల్ డూ గుడ్ అండి. పెద్దగా ఐ మీన్ ఏమంటారు, మార్జిన్స్ అయితే పెద్దగా చూపించట్లేదండి వీళ్ళు, అండ్ టాప్ లైన్ కూడా ఫ్లాటిష్ గా కనబడుతుంది. సో ఒక 2 quarters వెయిట్ చేయమని చెప్తానండి, ఇఫ్ ఇట్ డజంట్ పర్ఫార్మ్ బై దెన్ యూ కెన్ టేక్ అన్ యాక్షన్. సోమాని సెరమిక్స్ కొన్నారట, 570 రూపాయలు 50 షేర్లు కొన్నారు. రవి గోపాల్ యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ, అలాగే అశోక్ లేలాండ్, ఇది స్టాండర్డ్ క్వశ్చన్, చాలా మంది అశోక్ లేలాండ్ గురించి అడుగుతున్నారు. లెట్స్ సీ అండి ఎటువంటి టర్మ్ తీసుకుంటుంది. అందరం ప్రస్తుతానికి స్పెక్టేటర్స్ ప్రేక్షకుల పాత్ర వహించడం మినహా మనం చేయగలిగిందే లేదు. లెట్ ది మార్కెట్ డిసైడ్ వేర్ ది ప్రైస్ షుడ్ స్టెబిలైజ్ అండ్ స్టార్ట్ గోయింగ్ అప్ అగైన్. సుమారి సెరమిక్స్ బిల్డింగ్ మెటీరియల్స్ లో ఉందండి. ఐ థింక్ నా ఉద్దేశం ప్రకారం ఇది లో కనబడుతుంది 52 వీక్స్ లో. మీరు కొద్దిగా మార్కెట్ ట్రేడర్స్ తో ఉంటే బాగానే ఉంటుందండి, మీరు దీంట్లో సెరా దగ్గరికి వెళ్తే బాగానే ఉంటుందండి. ఆర్ మనం పెయింట్ కంపెనీస్ పదే రికమెండ్ చేస్తూ వచ్చామండి, బడ్జర్ కానివ్వండి, ఏషియన్ పెయింట్స్, రెండు కూడా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. సో బిల్డింగ్ మెటీరియల్స్ యాస్ సచ్ ఈజ్ ఇన్ లైమ్ లైట్, కాబట్టి సుమారి సెరమిక్స్ కంటే యూ హ్యాడ్ బెటర్ ప్లేయర్స్ అండి. ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ టు పెయింట్ కంపెనీస్ కి వెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఏషియన్ పెయింట్స్ ఇస్ మై బెటర్ చాయిస్ అండి, బడ్జర్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుందండి. సుకృత మెయిల్ పంపించారు, విశాఖ ఇండస్ట్రీస్, టాటా గ్లోబల్ బెవరేజెస్, భారత్ ఫోర్జ్, ఈ మూడు 1 year టైం ఫ్రేమ్ తో ఇన్వెస్ట్ చేయొచ్చా? టాటా గ్లోబల్, భారత్ ఫోర్జ్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ మీకు టాటా గ్లోబల్ అయితే రీసెంట్ గా స్టార్ట్ అయిందండి కరెక్షన్, కాబట్టి కొంచెం వెయిట్ చేయడం బెటర్, కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఈవెన్ మీరు విశాఖ కూడా కన్సిడర్ చేయొచ్చు, బట్ విశాఖ ఏంటంటే బాగా కొంచెం మిగతా వాటితో బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్ కంపేర్ చేసుకుంటే బాగా పెరిగి కొంచెం ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, దాని కూడా కరెక్షన్స్ లో మీరు కొనుక్కోవచ్చు. అయితే ఇప్పుడే వద్దండి, నెక్స్ట్ బుల్ మార్కెట్ లో విశాఖ ఎట్లా పెరుగుతుందని చెప్పలేము, ఇప్పుడే మీరు బై చేయాల్సిన అవసరం అయితే లేదండి. హేమసుందర్రావు అడుగుతున్నారు, జమ్నా ఆటో, మదర్సన్, సుమి, ఫెడరల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, డాబర్, ఎల్ఎన్టి ఫైనాన్స్, మణపురం, గ్రాఫైట్, ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? సో మంచి స్టాకే పిక్ చేశారండి, మంచి మిడ్ క్యాప్స్ అన్ని ఆల్మోస్ట్, కాకపోతే కొద్దిగా లార్జ్ క్యాప్స్ కూడా యాడ్ చేయమని చెప్తానండి. ఐ థింక్ ఎఫ్ఎంజీజీ స్టాక్స్ మిస్ అవుట్ అవుతున్నాయండి మీ పోర్ట్ఫోలియో నుంచి. ఐ థింక్ యూ కెన్ యాడ్ అ కపుల్ ఆఫ్ హెచ్సిఎల్ కూడా ట్రై చేయొచ్చండి మీరు, అండ్ అదేవిధంగా డాబర్ ఉందని చెప్పారు. సో మేబీ ఇంకొద్దిగా నెస్లే ఒకటి యాడ్ చేస్తే బాగుంటుంది, కంప్లీట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. యాజ్ సచ్ ఈస్ అ గుడ్ పోర్ట్ఫోలియో అనేది నా ఉద్దేశం అండి. సో మార్కెట్స్ లో ఒక స్లైట్లీ పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది మనకు, ఏషియన్ మార్కెట్స్ కూడా ఇదే ట్రెండ్, మిక్స్డ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది, కాబట్టి దాన్నే మనం ఫాలో అవుతున్నట్లుగా ఇవాళ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. సో 11,000 mark నిలబెట్టుకునేందుకు నిఫ్టీ తంటాలు పడే సమయం ఇది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మళ్ళీ మధ్యాహ్నం 1:30 కి స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.